கிருஷ்ணயர் అధ్యక్షా, తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రధానంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అనేది ఏదో అలవోకగా చూసేటటువంటి పథకం కాదు. ఇది ఒక అభివృద్ధి పథకం. శాశ్వతంగా ఈ పథకం ద్వారా ఓ రిక్షా కార్మికుడు, ఓ గొర్రెల ఒక కూలీనాలు చేస్తున్న పిల్లలు, రైతుల పిల్లలు, చదువుకుని స్తోమత లేని వాళ్ళు, ఇంజనీరింగ్ మెడిసిన్ అన్ని చదువుతుంటే ఆ చదువు చేసేటటువంటి ప్రాధాన్యత అంటే ఫీజులు వద్దంటే మీరు చెప్పండి. మీరు కృష్ణయ్య గారు, మీరు అట్లా అడ్డుదండేటటువంటి పరిస్థితి వద్దు. మేము లింక్ ఉంది, లింక్ ఉన్నది మాట్లాడుతున్నా, అట్లా మాట్లాడుతున్నారు కృష్ణయ్య గారు. అయితే క్లారిఫికేషన్ గతంలో ఈ ఈ స్కీమ్ యొక్క ఈ స్కీమ్ లో ఉన్నటువంటి బకాయిలను 31 విడుదల చేస్తామని 29 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిపించి కూడా తొందరగా రిలీజ్ చేయండి, విద్యార్థులు గొడవ చేస్తున్నారని చెప్పినట్టు కూడా మనం పత్రికలో చూశాం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా గత 2-3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇంకా 1500 కోట్లకు పైగా బకాయిలు పేర్కొని ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత తీసుకొని విడుదల చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రస్తుతం కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు చాలా కాలేజీలలో కాలేజ్ యజమాన్యాలు విద్యార్థులను క్లాసులకు రానివ్వడం లేదు. కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా అనేక ఐటీ కంపెనీలలో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు ఫీజులు కట్టండి, సర్టిఫికెట్లు తీసుకొప్పమని. ఫీజు ఎక్కడికి వెళ్ళగడతారు? మాకు ఫీజుల రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు మీరు ఫీజులు కట్టంటే కట్టలేనటువంటి పరిస్థితి, ఉద్యోగం కూడా కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అబ్రోడ్ పోయేటటువంటి వాళ్ళకు సర్టిఫికెట్ లేక అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవది, ఈ స్కీమ్లో గందరగోళం, ఫీజులు వస్తాయా రాదనేటువంటి వాతావరణం ఏర్పడంతో ప్రజల లోపల తమ పిల్లలను ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా మామూలు కోర్సులకు చదివించేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ స్కీము ఖచ్చితంగా అమలు చేసే విధంగా బడ్జెట్ రిలీజ్ చేస్తున్నామనే విశ్వాసాన్ని ప్రజల్లో ఇవ్వవలసిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు టెక్నికల్ కోర్సు, పాలిటెక్నిక్ లేదా ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ, మెడిసిన్ అట్లాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కోర్సులు చదవడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండవది, దీన్ని ఒక కోణంలోనే, ఖర్చు కోణంలోనే కాదు, దీని ప్రభావం సమాజం మీద విపరీతంగా ఉంటుంది. ఒక అభ్యర్థి ఇంజనీరింగ్ చదివినట్టు విద్యార్థి చదివితే ఆ కుటుంబానికి వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారు, ఇంజనీరింగ్ చదివినట్టే మంచి జాబ్ వస్తారు. దీనికి లింక్ అయి ఉంది కాబట్టి చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇంజనీరింగ్ చదివితే ఆ కుటుంబానికి ఆ సోషల్ స్టాటస్ పెరుగుతుంది. ఆధార్ వాళ్లకు రేషన్ కార్డు అవసరం లేదు, ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు, ప్రభుత్వ సహాయాన్ని పొందేటటువంటి టోటల్ బెనిఫిట్స్ను వదులుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఇంకొక కోణంలో కూడా చూడవలసిన అవసరం ఉంది. రెండవది, దీని మీద పెట్టేటటువంటి ఖర్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇది, దీనికి ఒక టోటల్ బడ్జెట్లో ఇది 2% కూడా కాదు. కాబట్టి ఇతర స్కీమ్ల కంటే కూడా రాజ్యాంగంలో ఉన్నది విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్కీములు. ఇవి రెండు ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు ఇవ్వవలసినటువంటి స్కీములు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని అధికారులతో చర్చించి గత సంవత్సరం 2 సంవత్సరాల బకాయిలను 8-10 రోజుల్లో రిలీజ్ చేసేటట్టు. రెండవది, ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తాం, ఇది ఇంకా నడుస్తూనే ఉంటుంది. కానీ దీన్ని 2 దశల్లో విడుదల చేసేటట్టు చూసుకోవాలి. 31 వరకు మనము ఈ సంవత్సరం కోర్సు ఎన్ని వీలైతే నేయడము. రెండవది, ఇంకా కొన్ని కోర్సులు ఇప్పటికే కాదు, మార్చిలో కూడా జరిగే కోర్సులు కూడా ఉన్నాయి. అడ్మిషన్లు, ట్రైనింగ్ కోర్సులు కానీ పీజీ కోర్సులకు వాటికి అకాడమిక్ క్యారెంట్ ఒకటి ఉండదు. కాబట్టి అది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. వాటికి 2వ దశ లోపల మనము ఇచ్చేటట్టు చూసుకోవాల్సిందే. దానివల్ల విద్యార్థులకు లాభం జరుగుతుంది. మేనేజ్మెంట్ ఎట్లా తయారైపోయిందంటే, మీరు ఫీజులు కట్టండి, ప్రభుత్వం ఇస్తుందో లేదనే పద్ధతిని తయారైంది. కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని పాజిటివ్గా ఆలోచించి పేద కులాల విద్య, ఈ విద్యను వాళ్ళకి ఇస్తున్నాం,
వాళ్ళకు ఈ విద్య ఇవ్వడం వల్ల తరతరాలుగా వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు బాధలు దీని ద్వారా పోతాయి అనేటటువంటి పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించి వెంటనే బకాయిలను విడుదల చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ప్రభుత్వం పెంచాలి. ఎందుకంటే ఉద్యోగులకు 42% అడిగితే ముఖ్యమంత్రి గారు 44 ఇచ్చారు. రీయింబర్స్మెంట్ అంటే దీనికి లింక్ ఉంది, ఫీజులకు స్కాలర్షిప్లకు కలిపే ఉన్నాయి రెండు. అందుకే ప్రభుత్వం వారు ఆ స్కాలర్షిప్లను కూడా పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ధరలు పెరిగినాయి. హాస్టల్ విద్యార్థుల స్కాలర్షిప్లను మెచార్జీలను హై స్కూళ్ళలో 750 ఇస్తున్నారు, అది పెంచాలి. కాలేజీ విద్యార్థులకు 1050 ఇస్తున్నారు, అది పెంచాలి. యూనివర్సిటీ విద్యార్థులకు 680 ఇస్తున్నారు, దాన్ని కూడా పెంచాలని చెప్పి. ప్లీజ్ ప్లీజ్ మీకు తెలుసు అంటే ఫీజులు స్కాలర్షిప్ ఒకటే స్కీమ్. అధ్యక్షకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవి సపరేట్ హెడ్ కాదు. ఫీజులు స్కాలర్షిప్లు ఒకటే హెడ్ కాబట్టి, పైగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అవకాశం వచ్చేది కాబట్టి ఆయన దృష్టికి తీసుకొస్తున్నా కాబట్టి.